హాయ్ హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన గోంగూర నిల్వ పచ్చడి చేస్తున్నాను. ఈ స్వయంగా మా తోటలో పండించిన నాటు గోంగూర, దాంతో ఈరోజు నేను చేస్తున్నాను. అక్కడ కనపడేది ఎవరో కామెంట్లో చెప్పండి చూద్దాం. ముందుగా గోంగూరని కాడలు లేకుండా ఆకుల వరకు గిల్లుకోవాలి. మొత్తం ఆకునంతా ఈ విధంగా ఒలుచుకొని నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే మట్టి ఇసుక అన్నీ ఉంటాయి, అందుకని నీటికి కడుక్కొని ఒక జాలిలో వేసేసుకోవాలి. ఈ విధంగా చిల్లీలు డిష్లో వేసుకోవాలి, ఎందుకంటే నీళ్లు బాగా వడారిపోతాయి. అవి వడారినాక ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఎండలో కాకుండా ఫ్యాన్ గాలికి కానీ వరండాలకు కానీ ఇట్లా వెలచగా ఆరేసుకుంటే ఏంటంటే ఆ గాలికి అదంతా తడంతా ఆరిపోతుంది, ఎండకి ఎండిపోకుండా ఉంటుంది. ఈ విధంగా తడి మొత్తం పీల్ చేసుకొని బాగా ఆరుతుంది. చూడండి, ఈ విధంగా నీళ్ళు మొత్తం మారిపోయే వరకు ఆరనివ్వాలి. ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లో తీసేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని గోంగూరకి వేగంతా సరిపడ ఆయిల్ వేసుకోవాలి. ఇది ఊరగాయ పచ్చడి కాబట్టి కొద్ది ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు బాగా నీళ్ళు పీల్చిన వాడిన గోంగూర దాంట్లో వేసేసుకుందాము. దీనికి పెద్ద సైజు ఉండే బాండ్లే తీసుకోవాలి. ఆకంతా వేసినాక మెల్లిగా కలయబెట్టుకోవాలి. ఆకంతా కలయబెట్టుకుంటూ ఉండాలి మనం. ఈ విధంగా కిందకి మీదకి తిరగేసుకుంటూ ఉండాలి. మెల్లిమెల్లిగా వాడుతూ ఉంటుంది. కలపడం మాత్రం ఆపద్దు, అడుగంటుతుంది. మనం కలుపుతూనే ఉండాలి వేగే వరకు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ సింబల్ని నొక్కండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని అందులో వేసుకోవాలి. ఇట్లా వివిధంగా విడివిడిగా వేసుకుంటే ఏంటంటే తొందరగా మగ్గుతుంది. చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి, అది మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు కలయబెట్టుకోవాలి. దీనిలో మాత్రం నీటి చుక్క కూడా తగలకూడదు, ఎందుకంటే నీళ్ళు తగిలితే బూజెక్కుతుంది. అందుకని నీటి చుక్క తగలకుండా వేపుకోవాలి ఉత్తి ఆయిల్తో. నేను చూడండి, గోంగూర ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ధనియాలు, మెంతులు, జీలకర్ర ఇవి కొద్దిగా వేగనిచ్చి ఆవాలు వేసుకోవాలి. ఇవన్నీ కూడా దోరగా వేయించి తీసి ఒక ప్లేట్లో వేసేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక గరిట తీసుకొని కాసేపు కలయబెట్టుకోవాలి. ఈ విధంగా వేగాక తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా నీట్గా తుడుచుకోవాలి. పొడిగా ఉండేటట్టు, తడిగా ఉంటే ఏంటంటే బూజక్కుద్ది. ఈ విధంగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దాంట్లో వేసి మెత్తగా దంచుకోవాలి.
ఇవి మెత్తగా మెదిగాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కూడా అందులో వేసుకొని దంచుకోవాలి. ఇవి కూడా కొద్దిగా మెదగనిచ్చి రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. ఈ ఊరగాయ పచ్చడికి ఏంటంటే రాళ్ళ ఉప్పే బాగుంటుంది, సాల్ట్ బాగుండదు. ఈ రాళ్ళ ఉప్పు వేస్తే ఏంటంటే మిరపకాయలు తొందరగా మెదుగుతాయి. ఈ విధంగా మెదిగాక ఇందాక మనం ఫ్రై చేసుకున్న గోంగూరని అందులో వేసుకోవాలి. గోంగూరని అందులో వేసుకున్నాక కిందకి మీదకి కలియబెట్టుకోవాలి, ఎందుకంటే ఆ కారం మొత్తం దాంట్లో కలుస్తుంది. మనం దంచుకోవడానికి కూడా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు దాన్ని మెత్తగా దంచుకుందాం. మనం ఈ విధంగా మెత్తగా దంచుకొని గరిట తీసుకొని ఒకసారి మళ్ళీ కలియబెట్టుకుందాం. కిందకి మీదకి ఇవి కలియబెట్టుకున్నాక బాగా పొక్కు తీసుకున్న వెల్లుల్లిపాయలు అందులో వేసుకోవాలి. ఇవి కూడా మనం కాసేపు దంచుకోవాలి. ఇవన్నీ బాగా కలిసే విధంగా బాగా రుబ్బుకోవాలి. మీకు మిక్సీకి వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు. నాకు రోట్లు అయితే బాగా అనిపిస్తుంది, రోట్లో దంచుకుంటున్నాను. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు, కానీ రోట్లో దంచుకుంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. నోటికి బాగా రుచి రావాలంటే రోట్లోనే దంచుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసి ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. ఒక డ్రాప్ నీళ్ళు కూడా కలవకూడదు. గిన్నె తీసుకుంటాక దానికి కూడా తడి లేకుండా చూసుకోండి నీట్గా. ఇది మీరు చేసుకొని తిని మాకు కామెంట్ రూపంలో పెట్టండి ఎలా ఉందో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఈ వీడియో ఆఖరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు ఫ్రెండ్స్.